नेक्स्ट कॉन्सेप्ट रॉक्स, ओके, ROCKS रॉक्स. सो जनरली when you look on the earth surface you find different type of rocks, different color, different structure, koni hard untai, koni soft untai, koni dark color untai, koni color untai, koni ki madhyala crystals untai, koni kundav, different type of rocks chustam. So anni rocks ni manam geological ga three families ga divide cheyachu. Rocks ni any family, any groups ga divide cheyachu, three. Aa three groups gurinchi manam chautam, each rock mineral composition, okay, దాన్ని నేచర్, పజిల్స్ ఉంటాయా లేవా, హార్డ్ ఉంటాయా, ఇట్లా విత్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ రాక్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది రాక్స్ యు సీ? స్టడీ అబౌట్ ద సైన్స్ ఆఫ్ స్టడీ అబౌట్ రాక్స్ ఇస్ కాల్డ్ పెట్రోలజీ. ఓకే, సో ఇన్ జనరల్ వి సీ, సో రాక్స్ ఫ్యామిలీని త్రీ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఏంటి అవి? ఇగ్నియస్ రాక్, sedimentary rock, metamorphic. Igneous, sedimentary and metamorphic rock. Okay na? So first starting with igneous. So ee rocks ni manam den based divide chestante mode of their formation బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ అన్ని ప్రైమరీ రాక్స్ అంటాం. ప్రైమరీ రాక్స్, మేజర్ రాక్స్ కాదు, ప్రైమరీ రాక్. ఎందుకంటే దీనికి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ అవసరం లేదు, ఫస్ట్ ఫామ్ అయ్యేదే ఇగ్నియస్ రాక్. అందుకే వీటిని ఏమంటారు? ప్రైమరీ రాక్స్. ఏ రాక్ అయినా ఫస్ట్ ఫామ్ అయ్యేది ఇగ్నియస్ రాక్, ప్రైమరీ రాక్ అనమాట. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, మన కింద చూసినాం ఇప్పుడు, కింద లిథోస్ఫియర్ కింద ఏముంటది? ఆసినోస్ఫియర్. సో సైంటిస్ట్ బిలీవ్ దట్ మనకు మ్యాగ్మా వచ్చేదంత ఎక్కడి నుంచి? మ్యాగ్మా అంటే కింద లావా, కింద ఉంటే మ్యాగ్మా, బయటకు వస్తే లావా. సో ఈ ఆసినోస్ఫియర్ నుంచి వస్తాను. సో ఎప్పుడైతే ఈ లావా బయటకు వస్తుందో, హాట్ కింద టెంపరేచర్స్ హై ఉంటుంది కాబట్టి మెటీరియల్ లిక్విడ్ స్టేట్ లో ఉంది, బయటికి రాగానే టెంపరేచర్స్ తక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ సాల్డిఫై ఇంటూ ఫామ్ ఇంటూ రాక్స్. సో ఈ రాక్స్ ని మనం ఏమంటాం? ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ అంటే ఫైర్ అని అర్థం. సో ఇగ్నియస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది సాల్డిఫికేషన్ ఆఫ్ లావా. ఓకేనా? అందుకే ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి చాలా హార్డ్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం. సో గ్రనైట్ ఉంది, గ్రనైట్ చాలా హార్డ్ కదా, అందుకే వాటిని మనం కన్స్ట్రక్షన్ కి వాడుతూ ఉంటాం. సో గ్రనైట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇగ్నియస్ రాక్. ఓకేనా? సో ఇవి చాలా హార్డ్ అండ్ రెసిస్టెంట్ గా ఉంటాయి. దీంట్లో ఫజిల్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండవు. ఈ హీట్ కి అసలు ఫజిల్స్ అనేవి ఉండవు. దీంట్లో లేయర్స్ కూడా ఉండవు, ఎందుకంటే డిఫరెంట్ రాక్స్ కలిసి ఫామ్ అయింది కాదు, సెపరేట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి దీంట్లో లేయర్స్ కానీ, స్ట్రాటిఫికేషన్ కానీ, ఫజిల్స్ కానీ ఉండవు. ఇవి హార్డ్ అండ్ రెసిస్టెంట్ ఉంటాయి, అందుకే వీటిని మనం జనరల్ కన్స్ట్రక్షన్ పర్పస్ వాడతాం, గ్రనైట్, బసాల్ట్ లాంటివి. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్, బసాల్ట్, గ్రనైట్, ఫ్యూమైస్, గ్యాబ్రో, దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్. ఆల్ దీస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై సాల్టిఫికేషన్ ఆఫ్ లావ. ఓకేనా? అయితే మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి, కొన్ని కంప్లీట్ డార్క్ ఉన్నాయి, కొన్ని మధ్యలో క్రిస్టల్స్ ఉన్నాయి, ఇట్లా వేరే వేరే కలర్. ఓకే, క్రిస్టల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫార్మేషన్. సో ఇగ్నియస్ రాక్స్ అనేవి టూ ప్లేస్ లో ఫామ్ అవుతాయి, ఒకటి ఆన్ ది సర్ఫేస్, ఇలావా ఈ హాట్ మౌంటైన్ ఫామ్ ఆఫ్ మెటీరియల్ బయటకు వస్తే దాన్ని లావా అంటాం, బయట ఫామ్ అయిన దాన్ని ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. లావా బయటకు వచ్చి ఫామ్ అయిన దాన్ని ఏమంటాం? ఎక్స్క్లూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, లావా ఒక్కొక్కసారి పైకి రాక కిందనే ఉంటుంది, కింద సాల్టిఫై అయిపోతాయి, కింద సాల్టిఫైన రాక్ ని ఏమంటాం? ఇంట్రూజివ్, ఎందుకంటే ఇంటీరియర్ కాబట్టి, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఎక్స్క్లూజివ్ ఇంట్రూజివ్, అర్థమైనా మీకు డిఫరెన్స్? సార్ మరి వీటిలో డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే ఎక్స్క్లూజివ్ ని వాల్కనిక్ రాక్స్ అంటారు, ఇంట్రూజివ్ ని
ప్లూటోనిక్ రాక్స్ అంటారు. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఏముంటుంది సార్ అంటే, ఇప్పుడు వాల్కానిక్ రాక్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ బసాల్ట్ బయటకు వచ్చి ఫామ్ అయ్యే, ఇంట్రూజివ్ లోపల గ్రానైట్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది సార్ అంటే, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ వేడి ఉంటుంది కదా కింద, సో కూలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా? స్లోగా అవుతుంది. సో ఆ గ్యాప్ లో క్రిస్టల్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా. అదే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బయట. సో అది ఏ కలర్ ఉంటుంది? బ్లాక్. ఎందుకంటే అది ఫాస్ట్గా కూల్ అవుతుంది కాబట్టి క్రిస్టల్స్ అనేవి ఫామ్ కావు. సో క్రిస్టల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఇంట్రూజివ్ లోపల ఫామ్ అయ్యి. గ్రానైట్ లో మనకి జనరల్ క్రిస్టల్స్ ఉంటాయి, కానీ అది బసాల్ట్ లో తీసుకుంటే ఉండవు. అర్థమవుతుందని చెప్పింది. ఓకే, సో మనకి డెక్కన్ రీజియన్ లో ఈ పెనిన్సులా ప్లాటీలో డెక్కన్ రీజియన్ ఇది అంటారు దీన్ని, ఈ డెక్కన్ ట్రాప్స్ రీజియన్ అంటారు. ఓకే, గుజరాత్ మహారాష్ట్ర నదన్ తెలంగాణ ఈ పార్ట్ లో దీన్ని ఏమంటారు? డెక్కన్ ట్రాప్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడున్న రీజియన్ లో మనకి ఏ టైప్ ఆఫ్ సాయిల్ కనిపిస్తుంది అంటే బ్లాక్ సాయిల్. ఓకే, సో ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఇక్కడ కింద ఉన్నప్పుడు, రీయూనియన్ ఐలాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. ఇప్పుడు ఏం వాల్కనోస్ లేవు ఇండియన్ మెయిన్ ల్యాండ్ లో, ఎక్కడ వాల్కనో, ఓన్లీ బ్యారన్ ఐలాండ్ లో ఉంటుంది అండమాన్ నికోబార్. సో ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి. బసాల్టిక్ లావా ఉంటే అది బాగా స్ప్రెడ్ అయ్యి రాక్స్ ఫామ్ అయ్యి అక్కడ నుంచే మనకి ఏం ఫామ్ అయినాయి? బ్లాక్ సాయిల్స్. సో మనకి డెక్కన్ ట్రాప్స్ రీజియన్ లో కనిపించే బ్లాక్ సాయిల్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొడక్ట్ ఆఫ్ ఇనిషియల్లీ అవి ఏం రాక్స్ ఉండే? బసాల్ట్ రాక్స్. అవి బసాల్ట్ రాక్స్ నుంచే బ్లాక్ సాయిల్స్ ఫామ్. ఓకేనా? సో బసాల్ట్ ఇస్ అన్ ఇగ్నియస్ రాక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెడిమెంట్. సో సెడిమెంటరీ రాక్ ఏంటి అంటే, ఫస్ట్ మనం సెడిమెంట్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. విండ్ ఎఫెక్ట్ కానీ, గ్లేషియర్ మూమెంట్ కానీ, రన్నింగ్ వాటర్ ఎఫెక్ట్ తో కానీ, లేకపోతే సీ వేవ్స్ ఎఫెక్ట్ తో కానీ రాక్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకేనా? సో ఈ బ్రేక్ అయిన రాక్స్ వాటర్ మూమెంట్ తో కానీ, గ్లేషియర్ మూమెంట్ తో కానీ, సీ వేవ్ మూమెంట్ తో కానీ, విండ్ మూమెంట్ తో కానీ బ్రేక్ అయ్యి వేరే వేరే ప్లేసెస్ కి మూవ్ అవుతాయి. బ్రేకింగ్ ఆఫ్ రాక్ ని వెదరింగ్ అంటారు, రిమూవల్ ఆఫ్ డెబ్రిస్ ని ఎరోజన్ అంటారు. సో ఇవన్నీ ఒక దగ్గర డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ ఏమైతాయి అంటే అవే గట్టిగా పడిపోతాయి, ఇంకో రాక్ లాగా ఫామ్ అవుతాయి. అర్థమైందని చెప్పింది. సో సెడిమెంట్స్ ఏంటి అంటే ఏంటి, సెడిమెంట్స్ అని చెప్పేసి క్లే, సిల్ట్, శాండ్, పెబుల్స్, బౌల్డర్స్ అంటే పెద్ద స్టోన్, ఇవన్నిటిని సెడిమెంట్స్ అంటాం. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉండి విండ్ యాక్షన్ వలనో, రన్నింగ్ వాటర్ యాక్షన్ వలనో, సీ వేవ్స్ యాక్షన్ వలనో, గ్లేషియర్స్ వలనో ఆ రాక్స్ అనేవి బ్రేక్ అయ్యి ఇట్లా చిన్న చిన్న పార్టికల్స్ ఫామ్ అవుతాయి. చిన్న పార్టికల్ క్లే, దానికంటే పెద్దది కొంచెం సిల్ట్, చిన్న రివర్స్ క్యారీ చేస్తాయి. శాండ్, పెబుల్స్, కొబుల్ బౌల్డర్స్ ఇవన్నీ సెడిమెంట్సే. ఓకే, సో ఈ సెడిమెంట్స్ అన్ని బ్రేక్ అయ్యి మూవ్ అయ్యి కొన్ని ప్లేస్ లో డిపాజిట్ అవుతాయి, ఎస్పెషల్లీ రివర్ బెడ్ కింద, లేక్ కింద ఇవి డిపాజిట్ అవుతాయి. ఈ డిపాజిట్ అయ్యి ఏమవుతుంది అంటే దగ్గరకు వచ్చి స్ట్రాంగ్ గా ఫామ్ అయింది, సిమెంటెడ్ ఒక ఇంకొక రాక్ లాగా ఫామ్ అయింది. అట్లాంటి రాక్స్ ఏమంటాం? సెడిమెంట్ రాక్. సో సెడిమెంటరీ రాక్ కి ప్రైమరీ రాక్స్ కావు, వాటికి ఆల్రెడీ ఒక ఫామ్ అయిన ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉండాలి. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ నుంచి వచ్చిన సెడిమెంట్సే కలిసి సిమెంటెడ్ అయితే, సిమెంట్ అయి ఫామ్ అయ్యేదే సెడిమెంటరీ రాక్. ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్ లో మనం లేయర్స్ ఉంటాయా? ఉంటాయి, ఉండొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ రాక్ మెటీరియల్ తో ఫామ్ అవుతాయి. నెక్స్ట్, సెడిమెంటరీ రాక్స్ లో ఫజిల్స్ ఉంటాయా? ఉంటాయి, ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇవి లేక్స్ లో, వాటర్ బాడీస్ లో, సీలో ఇట్లా మూవ్ అయినప్పుడు ఫజిల్స్ అంటే ఎనిమల్స్, రిమైనెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఈ రాక్స్ లో యాడ్ అయిపోతాయి. అందుకే సెడిమెంటరీ రాక్స్ లోనే మనకి ఎక్కువ ఏం దొరుకుతుంది? ఆయిల్, నేచురల్ గ్యాస్ దొరుకుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో మీరు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ కంగ్లామరేట్ అనే రాక్ ఉంటుంది. చూడండి ఈ రాక్ చూడండి, కంగ్లామరేట్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని సిమెంట్ అయి ఫామ్ అయినట్టు ఉండదు. శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, చోట్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ. ఓకేనా?
కొన్ని రాక్స్ ఏమో మెకానికల్లీ ఫామ్ ఉంటాయి, మెకానికల్లీ ఫామ్ సెడిమెంటరీ రాక్స్. కొన్ని ఏమో ఆర్గానికల్లీ ఫామ్ అయితే, కొన్ని ఏమో కెమికల్ ఉంటాయి. సో దీంట్లో విత్ ఇన్ దిస్ సెడిమెంటరీ రాక్లోనే టైప్స్ ఉన్నాయి. సో మీకు సెడిమెంటరీ రాక్స్ ఎట్లా అర్థమైంది కదా, ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ యొక్క సెడిమెంట్స్ ఈ క్లే శాండ్ కానీ ఇవన్నీ లిథిఫై అంటే సిమెంటెడ్ అయితే, లిథిఫికేషన్ ఆర్ సిమెంటెడ్ అంటాడు, ఫామ్ అయితే ఇంకో ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఫామ్ అయితే. సో ఈ సెడిమెంటరీ రాక్స్ లో మనకి ఫజిల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేయర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటాయి, ఓకే, డిఫరెంట్ స్ట్రాటిఫైడ్ ఉంటాయి. ఇప్పుడు షేల్ చూడండి, ఇక్కడ మనం చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి లేయర్స్. సో షేల్ అనేది ఇట్లా కనిపిస్తుంది, షేల్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. ఇవే విత్ ఇన్ దాంట్లోనే మూడు రకాలు ఉంటాయి. మెకానికల్ రాక్ ఎట్లా, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్రోకెన్ మెటీరియల్ లిథిఫైడ్ అయితే దాన్ని ఏమంటాం, మెకానికల్ ఫామ్ సెడిమెంటరీ రాక్. ఈ టైప్స్ ఎప్పుడు ఎప్పుడు అడగారు, జస్ట్ ఫర్ యూ అండర్స్టాండింగ్. తర్వాత ఆర్గానికల్ ఫామ్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోరల్స్ అండర్ వాటర్ సీలో ఉంటాయి. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ చచ్చిపోయినప్పుడు ఆ మెటీరియల్స్ కాల్షియం కార్బోనేట్ రిచ్ లో ఉంటాయి, సో అవి కూడా సాలిఫై ఫామ్ అవుతాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బన్, లైమ్ స్టోన్, సున్నపరాయ అంటాం. సున్నపరాయ ఇస్ డామినేటెడ్ బై కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఎక్కడ ఉంటాయి, ఎనిమల్ రిమినెంట్ బోన్స్ లో ఉంటాయి. సో అట్లా కూడా ఈ ఫామ్ అవుతాయి ఆర్గానిక్ మెటీరియల్. అందుకే సెడిమెంటరీ రాక్ లో జనరల్లీ మనకు ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే ఫజిల్స్ ఉంటాయి. ఇవి కోరల్స్, కోరల్స్ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం మనం ఓషనోగ్రఫీలో, అసలు ఎక్కడ ఎట్లా ఫామ్ అయితే ఎక్కడ ఉంటాయి కోరల్స్. ఇవి షెల్స్ తెలుసు. నెక్స్ట్ కెమికల్లీ ఫామ్డ్, ఇప్పుడు మనకు రాక్ సాల్ట్ తెలుసా మీకు, రాక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఓషన్ దగ్గర ఫామ్ అవుతాయి. ఇవి ఓషన్ దగ్గర సాల్ట్ వాటర్, ఓషన్ వాటర్ ఇస్ రిచ్ ఇన్ సాల్ట్ వాటర్, దాని సాలినిటీ ఆఫ్ ది ఓషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ సాల్ట్ వాటర్ కోస్ట్కి వస్తాయో వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి, సాల్ట్స్ మిగిలిపోతాయి. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ మిగిలిపోయి అవి ఒక రాక్ లాగా ఫామ్ అయితే దాన్ని ఏమంటాం, రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ అనేది కెమికల్గా ఫామ్ అయింది. సో సెడిమెంటరీ రాక్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉన్న సెడిమెంట్స్, క్లే, పెబుల్స్ ఇవన్నీ కలిసి ఒక రాక్ లాగా ఫామ్ అయితే దాని సెడిమెంట్ రాక్. దాంట్లోనే మెకానికల్, ఆర్గానికల్, కెమికల్ డిఫరెన్సెస్. సో ఇది చూడండి ఇక్కడ ఈ రాక్ సాల్ట్ చూడండి ఎట్లా ఫామ్ అయింది, ఎవాపరేట్, వాటర్ ఎవాపరేట్ అయిపోయినాక సాల్ట్స్ అన్ని ఒక రాక్ లాగా ఫామ్ అయింది, ఓకేనా. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్, జిప్సమ్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, షేల్ ఇవన్నీ, ఓకేనా. చూడండి ఇది సెడిమెంటరీ రాక్, దాని లోపల ఫజిల్ ఉంది. నెక్స్ట్ మెటమార్ఫిక్, మెటమార్ఫిక్ రాక్ అంటే ఏంటి, ఇక్కడ మెటమార్ఫిక్ రాక్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ కావాలా, ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఏదైనా అది సెడిమెంటరీ కానీ ఇగ్నియస్ కానీ, ఒకవేళ ఎర్త్ మూమెంట్ వల్ల రాక్స్ కిందికి వెళ్ళిపోయి, కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, అవునా. సో ద ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ అదే మే బి సెడిమెంట్ రాక్ ఇగ్నియస్ రాక్స్ ఇఫ్ దే గో బినీత్ ది ఎర్త్ సర్ఫేస్ బికాస్ ఆఫ్ ఎర్త్ మూమెంట్ అయితేనే ఉంటుంది కదా, ఎర్త్ క్వేక్స్ వల్ల దీనివల్ల కిందికి వెళ్ళిపోయి హీట్ కి ప్రెషర్, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ లో ఇన్వాల్వ్ అయిందనుకో, దట్ రాక్ విల్ టర్న్ ఇన్ టు మెటమార్ఫిక్ రాక్. ఐల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. లైమ్ స్టోన్ ఇఫ్ ఇట్ గో బినీత్ ది సర్ఫేస్ అండర్ హీట్ అండ్ ప్రెషర్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు మార్బుల్. సిమిలర్లీ లైమ్ స్టోన్ మార్బుల్ అవుతుంది, శాండ్ స్టోన్ క్వార్ట్జైట్ అవుతుంది, గ్రనైట్ గ్నీస్ అవుతుంది, కోల్ గ్రాఫైట్. ఇప్పుడు కోల్ అనేది సెడిమెంటరీ రాక్ అవునా, ఆర్గానికల్లీ ఫామ్ సెడిమెంటరీ రాక్ అంతే కదా, గ్రాఫైట్ అయింది. షేల్ అనేది కూడా సెడిమెంటరీ రాక్, ఏం ఫామ్ అయింది, చిస్ట్ అనేది ఇప్పుడు ఏంటి, మెటమార్ఫిక్ రాక్. గ్రనైట్ అనేది ఏ రాక్, ఏ టైప్ ఆఫ్ రాక్, గ్రనైట్, గ్రనైట్ ఇగ్నియస్ రాక్ కానీ హీట్ అండ్ ప్రెషర్ వల్ల అది ఫామ్ అవుతుంది గ్నీస్, గ్నీస్ మెటమార్ఫిక్. సో గ్నీస్, గ్రఫైట్, చీస్ట్ దిస్ ఆర్ మార్బుల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్. అర్థమైందా, సో ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ కి హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేస్తే ఇట్ విల్ టర్న్ ఇన్ టు మెటమార్ఫిక్, ఇది మార్బుల్, ఓకే.
అండ్ ఇక్కడ మనం ఈ రాక్ చూసుకున్నప్పుడు ఇట్లా మనం దీంట్లో కూడా లేయర్స్ చూస్తాం, ఇట్లా స్ట్రాటిఫైడ్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఉన్న మినరల్స్ ప్రెషర్ కి హీట్ వల్ల స్క్వీజ్ అయ్యి లేయర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని ఫోలియేటెడ్ అంటారు. ఇట్లా చూడండి, ఫోలియేటెడ్ కనిపిస్తున్నాయి. ఇట్లా ఆ ప్రెషర్ కి టెంపరేచర్స్కి ఏమైతే స్క్వీజ్ అవుతాయి మినరల్స్, స్క్వీజ్ అవ్వడం వల్ల ఇట్లా ఫోలియేటెడ్ గా కనిపిస్తాయి. ఇట్లా ఫోలియేటెడ్ గా ఉంటాయి ఈతలు. ఓకేనా, రైట్? సో దీంట్లోనే మెటమార్ఫిక్ రాక్స్ లోనే కొన్ని టైప్స్ ఉంటాయి, జస్ట్ చూడండి అంతే. డైనమికల్లీ డైనమికల్లీ మెటమార్ఫిజం అంటే మెకానికల్ డిస్ట్రప్షన్ అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మెటల్స్ విత్ ఇన్ ద రాక్స్ డ్యూ టు బ్రేకింగ్ అండ్ క్రషింగ్ వితౌట్ ఎనీ అప్రిషియబుల్ కెమికల్ చేంజెస్. సో రాక్స్ లో రాక్ అనేది ప్రీఎగ్జిస్టింగ్ రాక్, సెడిమెంటరీ గా ఇగ్నియస్ రాక్ విల్ టర్న్ ఇన్ టు మెటమార్ఫిక్ రాక్, కానీ పెద్దగా కెమికల్ చేంజ్ ఏం రాదు. అండ్ మేజర్లీ దేని వల్ల అవుతుంది, హై ప్రెషర్. దీన్ని ఏమంటాం, డైనమికల్లీ ఫార్మ్ మెటమార్ఫిక్ రాక్. థర్మల్ మెటమార్ఫిజం అంటే ఈజీ. థర్మల్ అంటే టెంపరేచర్. ఒకవేళ రాక్ టెంపరేచర్ హై టెంపరేచర్స్ కి కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మెటమార్ఫిక్ రాక్. దీన్ని ఏమంటాం, కాంటాక్ట్ మెటమార్ఫిజం. దాంట్లో ఒక టైప్. ఓకే, రీజనల్ మెటమార్ఫిజం అంటే ద రాక్స్ అండర్ గో రీక్రిస్టలైజేషన్ డ్యూ టు డిఫార్మేషన్ కాస్డ్ బై టెక్టానిక్ షేరింగ్ జరుగుతుంది. అంటే ప్లేట్స్ మూవ్ అయినప్పుడు, రాక్స్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేంజ్ అవుతుంది. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెటమార్ఫిక్ రాక్ అంటే హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. దాంట్లో టూ టైప్స్, డైనమిక్ అండ్ థర్మల్. డైనమిక్ అంటే ప్యూర్లీ ఎక్కువ ఫోర్స్ ఏముంటుంది, ప్రెషర్. అండ్ దాంట్లో కెమికల్ చేంజెస్ ఏం రావు. కానీ థర్మల్ మెటమార్ఫిజం అంటే ఏంది, అందులో టూ టైప్స్ ఉంటాయి. ఐదర్ హై టెంపరేచర్స్ కి కాంటాక్ట్ లైన్ వస్తుంది, లేదా సెకండ్ టైప్ రీజనల్ మెకానిజం, టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ వల్ల ఆ షీర్ ఎఫెక్ట్ వల్ల కూడా మెటమార్ఫిజం ఏర్పడుతుంది. ఓకే, సో చిస్ట్, మార్బల్, గ్నీస్, గ్రాఫైట్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్ అండ్ మెటమార్ఫిక్. ఇంకో కాన్సెప్ట్ ఉంది దీనికి రిలేటెడ్ రాక్ సైకిల్. సో ఇప్పుడు చెప్పండి, ఏ రాక్ స్ట్రాంగ్? అన్నిట్లో జనరల్ గా ఇగ్నియస్ రాక్ ఉంటుంది. ఏ రాక్ లో మనకు మినరల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, సెడిమెంటరీ రాక్, ఎందుకంటే దాంట్లో సెడిమెంట్స్ వల్ల ఫామ్ అవుతుంది. అండ్ మెటమార్ఫిక్ లో మనకు మినరల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండే, ఎందుకంటే హై టెంపరేచర్ ప్రెషర్ వల్ల అది చేంజ్ అయిపోతాయి. ఓకే, రాక్ సైకిల్. సో ఎనీ రాక్ కెన్ బికమ్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రాక్. దీన్నే మనం రాక్ సైకిల్ అంటాం. ఎట్లా చూడండి, ఫస్ట్ మ్యాగ్మా నుంచి స్టార్ట్ చేద్దాం. లావా, లావా సాలిడిఫై అవడం వల్ల ఏం ఫామ్ అవుతుంది, ఇగ్నియస్ రాక్. మళ్ళీ ఇదే ఇగ్నియస్ రాక్ మెల్ట్ అయింది అనుకో, మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది, మ్యాగ్మా, రైట్? ఇక్కడ మ్యాగ్మా సాలిడిఫై అవ్వడం వల్ల ఇగ్నియస్ రాక్ అయింది, రైట్? ఇగ్నియస్ రాక్ వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. డిసింటిగ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది, ముక్కలు చెక్కలుగా విరిపోయి గాలితో కానీ గ్లేషియర్తో కానీ మూవ్ అయినప్పుడు ఎరోజన్ అంటాం. దీంతో ఇవల్ల ఏం ఫామ్ అవుతాయి, సెడిమెంట్స్. ఈ సెడిమెంట్స్ ఒక ప్లేస్ లో డిపాజిట్ బరియల్ అయితే అవి దగ్గర అయితే సిమెంటేషన్ ఆర్ లిఫిటికేషన్, దీని వల్ల ఫామ్ అయ్యేది సెడిమెంటరీ రాక్. ఇప్పుడు ఈ సెడిమెంటరీ రాక్ హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేసినాం అనుకో, మెటమార్ఫిక్ రాక్, అర్థమైందా? మళ్ళీ ఈ మెటమార్ఫిక్ రాక్ కిందికి వెళ్ళిపోయింది అనుకో, హై టెంపరేచర్స్ వల్ల ఫామ్ ఏమవుతుంది, మెల్ట్ అయి మ్యాగ్మా, అర్థమైందా? లేదా మెటమార్ఫిక్ రాక్ డిఫరెంట్ సెడిమెంట్స్ గా ఫామ్ అయ్యి సెడిమెంట్స్ మళ్ళా ఫామ్ అయితే సెడిమెంటరీ రాక్. సో సెడిమెంటరీ రాక్ కెన్ బికమ్ మెటమార్ఫిక్, మెటమార్ఫిక్ కెన్ బికమ్ సెడిమెంటరీ, సెడిమెంటరీ కెన్ బికమ్ ఇగ్నియస్, ఇగ్నియస్ కెన్ బికమ్ మెటమార్ఫిక్. సో ఎనీ రాక్ కెన్ టర్న్ ఇన్ టు అనదర్ ఫామ్, ఇదే రాక్ సైకిల్. ఓకేనా, సో రాక్స్ గురించి మనం జియోగ్రఫీలో ఎందుకు తెలుసుకుంటాం అంటే రాక్స్ ఆర్ సోర్స్ ఆఫ్ మినరల్స్. ఓకే, సో అందుకని మనకు రాక్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ రాక్స్. ఓకే, ఏమన్నా డౌట్స్ అండి ఇప్పటివరకు? నో డౌట్స్. ఓకే, సో మీకు జనరల్ నాలెడ్జ్ ఇది. మీకు తాజ్మహల్ తెలుసు కదా, దేంతో ఫామ్ చేశారు, మార్బుల్. రెడ్ ఫోర్ట్, రెడ్ శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్తో దీన్ని
తయారు చేసింది. ఓకేనా? సో మనకి సెడిమెంటరీ రాక్స్ లోనే మనకి ఈ ఫజిల్స్ అనే ట్రాప్ అయి ఉంటాయి. ఫజిల్స్ వల్లనే మనకు ఆయిల్ నేచురల్ గ్యాస్ వస్తూ ఉంటాయి. ఓకే,